గుంటూరులో ఓ ఆగంతకుడు రెచ్చిపోయాడు, విద్యార్థినిపై సుత్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ ఆగంతకుడి దాడికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విద్యార్థిని ప్రస్తుతం ఎలా ఉంది? రిషి, ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి కొంత నిలకడగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళా ప్రాంగణంలో అక్కడ ఉండి అక్కడ నుంచి ఉమెన్స్ కాలేజ్ లో అమ్మాయి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. ఈ అమ్మాయి అసలు గ్రామం ఏదైతే ఉందో మందడం, అక్కడ నుంచి రావడం రోజు కష్టం అవుతున్న నేపథ్యంలో కలెక్టరేట్ సమీపంలో ఉన్న మహిళా ప్రాంగణం వద్ద ఎంఏ హాస్టల్లో ఉంటుంది. అక్కడి నుంచి కాలేజీకి వస్తుంది. అయితే గత కొంతకాలంగా ఒక అగంతకుడు సైకిల్ పై వెంటబడుతున్నాడని ఈ రోజు గాయాలు పాలైన తర్వాత చెప్పింది. అయితే గతంలో పోలీసులకు చెప్దాం అనుకున్నప్పటికి కూడా లైట్ గా తీసుకున్నాను. ఈ రోజు సైకిల్ పార్క్ చేసే సమయంలో ఒకసారిగా అగంతకుడు వచ్చి సుత్తితో దాడి చేశాడని చెప్పాను అమ్మాయి చెప్తుంది. ప్రస్తుతం అమ్మాయి గాయాలైన నేపథ్యంలో విద్యార్థినికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేస్తా ఉన్నారు. అయితే విద్యార్థిని చెప్పిన సమాచారం నిజమైతే ఒక అగంతకుడు వచ్చి దాడి చేసి శుతితో దాడి చేసి విద్యార్థులను గాయపరిచిన సంఘటన అయితే గుంటూరులో ప్రస్తుతం కలకలంగా మారింది. అంటే ఇతను సైకో మనస్తత్వం కలిగిన వాడా, లేదంటే అమ్మాయిలను వేధించడం టార్గెట్ గా పెట్టుకున్నాడా అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. గత కొద్ది కాలంగా ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు ఇతర భద్రతకు సంబంధించినటువంటి ఇవి తీసుకోవాల్సిన ప్రమాణాలు తీసుకోవాల్సిన నేపథ్యంలో అటు పోలీస్ శాఖ కూడా కొంత నిర్వీర్యంగా ఉంది. అంటే ఇటువంటి దాడులు జరిగిన తర్వాత మాత్రమే కొంత యాక్టివ్ అయ్యి అప్పుడు హడావు వచ్చేస్తుంది. ఆ తర్వాత మహిళల భద్రత, ముఖ్యంగా విద్యార్థుల భద్రత అనేది పట్టించుకోవడం లేదని కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీలు స్కూళ్ల దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి, పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కూడా మహిళా సంఘాలు కోరుతా ఉన్న పరిస్థితి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.